జనరల్గా స్పోర్ట్స్ ఈవెంట్లో మేము వెళ్ళినప్పుడు మేముంటే మేము గాలిలో డమ్మీ ఉంటుంది, బుల్లెట్ కూడా బిల్లెట్ కూడా ఏమి డమ్మీ శబ్దం మాకు డమ్మీ కానీ పేలుస్తారు. మేము పోకపోతే మా పీటీ వేసి స్టార్ట్ చేస్తారు. మూడు నెలల క్రితం వరంగల్ వెళ్ళాను. వరంగల్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళాం, మేము వెళ్ళకముందు పీటీ ఒక ఈవెంట్ ఉంది. నేను వచ్చిన తర్వాత మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ నాకు నడిస్తే నేను గాలిలో ఫైర్ చేస్తే ఈవెంట్ స్టార్ట్ రన్నింగ్ వాకింగ్ ఇస్తారు. ఆ శబ్దం, ఆ శబ్దాన్ని బట్టి మూవీ అనేది ఉంది. అట్లా ఈ రోజు మొన్న కూడా ప్రభుత్వమే పోలీస్ డిపార్ట్మెంట్ కు రన్ ఫ్రీడమ్ రన్ కానీ ఫ్రీడమ్ వాక్ కానీ మీరు ఆర్గనైజ్ చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశం పెట్టింది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ మహనీయుల చరిత్రను విద్యార్థులకు ప్రజలకు అందరూ తెలియాలి, వాళ్ళ త్యాగాలు తెలియాలని చెప్పి దాన్ని నిర్వహించడం జరిగింది. మొన్న ఫ్రీడమ్ రన్ లో కూడా సేమ్ అదే గంటతో పిలవడం జరిగింది. దానిలో ఏం బుల్లెట్ గాని బిల్లెట్ గాని ఏం ఉండదు. దాన్ని ఏమంటారంటే బ్లాంక్ అమినేషన్ అంటారు. బ్లాంక్ ఉంటుంది, శబ్దం వస్తుంది, పుట్టి గాలి డౌన్ శబ్దం వస్తుంది, చివరి దానికి పడుతుంది, రన్ స్టార్ట్ అయ్యిందని ఒక ఇండికేషన్, దాని ఓన్లీ ఇండికేషన్. ఈ రోజు కూడా సేమ్ అదే ఎస్పీ గారి స్వయంగా వారే ఇచ్చింది. మేము వెనకాల వెహికల్స్ వెనకాల ఉంటే బీజే సాంగ్స్ దిశవత్ సాంగ్స్ ఇంపార్టెంట్ చేస్తుంటే ఎస్పీ గారి స్వయం వచ్చి సార్ అంటే స్టార్ట్ అవుతుంది అని జనరల్ గా జెండా ఊపుతుంది. తక్కువ మంది అంటే ఎక్కువ మంది అంటే జెండా ఎన్ని వాళ్ళకి ఇన్పడదని చెప్పి ఈ బ్లాక్ కాంబినేషన్ తో ఫైర్ చేస్తున్నారు. అది ఎస్పీ గారే వాళ్ళ అసలెస్ చెప్తే అసలెస్ తీసుకొచ్చి ఎస్పీ గారి ద్వారా నాకు ఇవ్వడం జరిగింది. జనంలోనే దాన్ని పిలిచారు. 25,000 మందితో మహబూబ్నగర్ లో ఎప్పుడు కూడా 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అట్లా 25,000 మందితో కేవలం నేను ఒక చిన్న పిలుపు ఇస్తే ఆ పిలుపుకు అంతమంది యువకులు వచ్చి అంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తే దాన్ని ర్యాలీ చూపించకుండా ఆ దేశభక్తి గీతాలను చూపించకుండా దాదాపు 1.5-2 కిలోమీటర్ల పెద్ద జాతీయ జెండాను కూడా చూపించకుండా అంత పెద్ద జెండాను ఆ మహబూబ్నగర్లో ఊరేగింపు ద్వారా తీసుకుపోతున్నాను చూపించాలి. అంత పెద్ద ఎత్తున వేలాది మంది ఒక పిలుపులు వచ్చిండ్రు అనేది చూపించాలి. ఫ్రీడమ్ రన్ ఫ్రీడమ్ ర్యాలీని చూపించకుండా మరి దాన్ని ఏదో గన్ గుంజుకున్నట్లు గన్ మెంతలు గుంజుకొని కాసినట్లు ఎవరికి పడితే వాళ్ళు ఇష్టాంశంగా ప్రసారం చేయడం చాలా బాధపడారు. మేము కూడా జర్నలిజం జర్నలిజం విద్యార్థి. జనరల్ గా జర్నలిజం లో ఒక వ్యక్తి మీద ఆరోపణలు కానీ ఒక వివాదాస్పదం ఇచ్చినప్పుడు దాన్ని ఆ వ్యక్తి వివరణ తీసుకుంటారు, జిల్లా ఎస్పీ వివరణ తీసుకుంటారు. ఇమీడియట్ ఒక వార్త ప్రచురణ ఎవడో పడని వాడు గిటని వాడు జనాన్ని చూసి తట్టుకోలేటట్టు వాడు ఆ వేటి ఎస్ఎంఎస్ తో ఆ గన్ అనేది చూస్తే పేర్చేది అది గన్నా కాదా అసలు ఏది బుల్లెట్ ఉన్నాయా లేదా అసలు ఏమీ తెలుసుకోకుండా కేవలం అందు వచ్చిన వార్తను వాట్సాప్ వచ్చిన వార్తను తీసుకొని దాని మీద ఆధారంగా చిత్రీకరించి రకరకాలుగా మాటలు నేషనల్ లెవెల్ వరకు తీసుకుపోవడం అనేది నిజంగా ఇటువంటి వ్యక్తులు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎట్లా ఉండవు అని మాకు బాధిస్తుంది. ఎంత అన్యాయం అసలు ఎవరు కదా తెలిసిపోతే మొన్న పేర్చుకోండి మొన్న ఎంత చూపించారు కదా మొన్న కూడా వచ్చింది కదా అంటే ఈరోజు 20,000 మంది వచ్చేవారికి కలదు చచ్చిపోయినా డబ్బులు ఖర్చు పెట్టి కూడా రాదు ఒక రూపాయి ఖర్చు పెట్టి కూడా ఒక పిలుపుకి 20,000 మంది వచ్చింది కదా అని చెప్పి ఆ 1,000 మంది చూసుకొని తట్టుకోలేకపోయింది. మరి మొన్న వచ్చినప్పుడే ఈ వార్త రాలేదు అందరికి వచ్చింది వాట్సాప్ కల్లా ఆ వార్తలు ఎందుకు పెట్టలేదు. మొన్న తక్కువ మంది మొన్న 5,000 మంది ఇలా 20,000 మంది వచ్చింది. పైసలు పెడితే కూడా చాలా మంది మా ఉన్నారు జిల్లాలో పెద్ద పెద్ద వీధులు పెట్టారు మనిషికి డబ్బులు ఇచ్చి వెహికల్ పెడితే కూడా అంతమంది రాలేదు. ఒక స్టేట్మెంట్ లో 20,000 మంది వచ్చింది అని చెప్పి తట్టుకోని వ్యక్తులు చేసే పనికి ఆ వనలో
కొన్ని టీవీ ఛానల్ పడి అతి ఉత్సాహం తెలియక వాళ్ళు స్కోర్ చేయడం ప్రతి టీవీ ఛానల్లో 100 50 టీవీలు ఉండేవి ఏ ఛానల్ ఏమొస్తుందని ఓ ఆయన పెట్టిండు కానీ ఈయన పెట్టడం ఈయన పెట్టిన కానీ ఇంకో ఆయన పెట్టడం ఆయన పెట్టిన కానీ ఢిల్లీలో కూడా పెట్టడం అనేది అది మీడియాకి కలంకం అది ఒక జాతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించే కోణాన్ని తీసుకుపోయి చూపించాలి కానీ ఏది పడుతుంది తెలుసుకోకుండా చేయడం అనేది తప్పది ఇంతకుముందు ఎస్పీ గారు కూడా వివరించారు అవి అసలు పోలీసులు అడిగిన మొన్న దాచిన ఏం కాదని ఇప్పుడు మీరు ఇప్పించారు ఏంటి దాకా అంటే సార్ అందులో బుల్లెట్లు కూడా ఉండవు బుల్లెట్లు కూడా ఉండవు బ్లాంక్ ఆమినేషన్ అంట సార్ అది బ్లాంక్ ఉంటది శబ్దం వస్తుంది అంటే ముందర పొగలా వస్తుంది అట్లా డమ్మీ సార్ అసలు ఏముండదు అని చెప్పి మార్పుడు ఇవ్వండి ఆయనకి ఎస్ఎల్ఆర్ అంట ఎస్ఎల్ఆర్ మ్యాగజీన్ అది నువ్వు టప్ అంటే ఒకదానికి కాదు అది 100 వెళ్ళిపోతుంది తెలుగు అది కూడా తెలుసుకోకుండా నెట్ లో ఉంటే కూడా బ్లాక్ కాంబినేషన్ అంటే ఏంటి కూడా ఎట్లా వస్తుంది ప్రైవేట్ గవర్నమెంట్ ఈవెంట్ లో కూడా ఇస్తారు ఎస్పీ గారు పవర్ ఇచ్చేసి పర్మిషన్ చేయడానికి దానికి ఏముండదు అది ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా నేను ఉన్నా కదా అని చెప్పి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కదా అని చెప్పి ప్రారంభంలో ప్రారంభం చేస్తే ప్రారంభమైన దాన్ని జగన్ చూపించకుండా ర్యాలీ అతను చూపించకుండా ట్యాంక్ బండ్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ మొత్తం నిండిందని చూపించకుండా ఇలాంటి చేయడం అనేది చాలా బాధాకరం. దేవరేష్ కూడా మొదటి నుంచి కూడా చూస్తుంటారు చాలా సందర్భాలు కొంతమంది గిట్టని వాళ్ళు రాజకీయంగా గిట్టని వాళ్ళు వాళ్ళు ఏం చేయలేక ప్రజల మనలు పొందలేక అభివృద్ధిని గత 100 సంవత్సరాలు పట్టించుకోకుండా ఒక చిన్న చీప్ ట్రిక్స్ తో పబ్లిక్ ని కలిగించాలనే ప్రయత్నంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ వ్యక్తి శాస్త్రం ఉంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక ఎదిరి వ్యక్తికి బురదలితే మాకు లాభం ఇస్తారు అనుకుంటారు కానీ ప్రజలు తెలియదా మా జిల్లా ప్రజలు తెలియదా కాన్స్టిట్యూషన్ ప్రజలు తెలియదా చుట్టుముట్టు ఇతర కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు టీచర్ ఉన్నారు మా ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు ప్రజాసంఘ నాయకులు వాళ్ళ సమక్షంలోనే 5 నిమిషాలు జరిగిందట నిలబడి తీసుకొచ్చి ఇవ్వడం చేయడం మన వాళ్ళకి ఇవ్వడం ఇంకో ఆయనేమో వ్యక్తి మా సెక్యూరిటీ గన్నే తీసుకొని మార్చినాడు ఎస్ఎల్ఆర్ గన్ను తీసుకొని అక్కడ ఉంటారు అసలు కనీసం అంత ఇంత జ్ఞానంలో అర్థం చేసుకోకుండా అనేది చాలా బాధకరం. మాటలు కోటలు దాటుతాయి గాని చేతలు తంగేళ్లు దాటాయి అన్నట్టు ముఖ్యమంత్రి గారు నోరుతో చెప్తా ఉంటే అధికారులు నొసలతోటి వెక్కిరిస్తూ ఉన్నారు. చట్టాన్ని రక్షించాల్సినటువంటి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తమ పోస్టింగుల కోసం మంచి మంచి పోస్టింగుల కోసం లేదా రిటైర్మెంట్ తర్వాత ఇంకేదో వస్తాయి కదా పదవులు, చాలామంది రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి డీజీపీలకి రిటైర్డ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీలకి వచ్చినటువంటి ప్రత్యేక సలహాదారు ఉద్యోగాల కోసం ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. కమాండ్ కంట్రోల్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక మాట, త్వరలోనే రిటైర్డ్ కాబోతున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారి సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రకంగా వాడుకుంటుంది. అంటే చిన్నపిల్లగాడు స్కూలుకు పోనని ఏడిస్తే చాక్లెట్ ఇచ్చి మేనేజ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని డిసెంబర్ దాకా కాపాడేటందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి ఒక ఎర వేసినారు. ఆ ఎరకి డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆశపడి కేసుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంచలన కేసుల విషయంలో చూసి చూడనట్టు వివరించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్న జిల్లా కేంద్రాలలో నిర్వహించినటువంటి ర్యాలీలో గౌరవనీయులు ఈ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బహిరంగంగా ఎడమ పక్కన కలెక్టరు కుడి పక్కన ఎస్పీని కూర్చోబెట్టుకొని తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది దగ్గర నుంచి ఎస్ఎల్ఆర్ అనేటువంటి ఒక వెపన్ను తీసుకొని గాల్లోకి ఫైర్ చేయడం అనేది ఏ చట్టం అనుమతిచ్చిందనేది డీజీపీ గారు చెప్పాలి. నేను కూడా 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. చట్టం మీద ఇంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎస్ఎల్ఆర్ లాంటి ఒక వెపన్, ఒక కాంబాట్ వెపన్ అంటారు, అంటే 7 వ్యక్తుల్ని నిల్చోబెట్టి కొడితే 7వ వ్యక్తిలోంచి కూడా బుల్లెట్ బయటకు వస్తుంది. సుమారు 300 మీటర్ల రేంజ్ వరకు
బుల్లెట్ ని ఫైర్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెపన్ ఎస్ఎల్ఆర్ వెపన్. అట్లాంటి ఎస్ఎల్ఆర్ వెపన్ ని తన అంగరక్షకుని దగ్గర నుంచి, తన పర్సనల్ పిఎస్ఓ అంటారు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక వెపన్ తీసుకొని గాల్లోకి ఒక బాధ్యత గలటువంటి మంత్రి ఫైరింగ్ చేస్తే నేను నివేదిక కోరినా అని డీజీపీ కార్యాలయం చెప్తుంది, తుపాకీ నేనే ఇచ్చిన అని చెప్పి పక్కనున్నటువంటి ఎస్పీ చెప్తాడు. నేను అడుగుతున్న ఎస్పీ గారిని ఆయన ఏదో మాట్లాడండి, ఎస్పీ గారు ప్రెస్ మీట్ మాట్లాడినట్టు కొన్ని టీవీలలో కొన్ని పేపర్లలో వార్త చూసిన. ఇన్సాస్ అనేటువంటి వెపను ఎవరినైనా వాడుకున్న తందుకు ఇచ్చేటువంటి అధికారం జిల్లా ఎస్పీగా నాకుంది అని అన్నాడు. మిస్టర్ వెంకటేశ్వర్లు గారు, జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్ గారు, ఇండియన్ పీనల్ కోడ్లో భారత రాజ్యాంగంలో అది ఇన్సాసిసా ఎస్ఎల్ఆరా కార్బనా పిస్టలా, నీకు ఒక ప్రైవేట్ పర్సన్కి తుపాకీనిచ్చి కాలువమని చెప్పేటువంటి అధికారం నీకు ఎక్కడైనా భారత రాజ్యాంగం కానీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఇస్తే మిస్టర్ వెంకటేశ్వర్లు కైండ్లీ రెస్పాండ్ టు మై ప్రెస్ మీట్. భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్, భారత రాజ్యాంగం, పోలీస్ మాన్యువల్, పోలీస్ చట్టం లేదా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఈ చట్టాలలో ఎక్కడన్నా ఎస్పీకి ఒక తుపాకీ ఇంకొక ప్రైవేట్ పర్సన్కి ఇచ్చి కాల్చు అని చెప్పేటువంటి అధికారం ఉంటే వెంకటేశ్వర్లు గారు చెప్పండి, రాష్ట్రంలో ఉన్న వకీళ్ళం అందరం నేర్చుకుంటాం నీ దగ్గర చట్టం. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఇండియన్ పోలీస్ మాన్యువల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా ఇండియన్ పీనల్ కోడ్ ఎస్పీ గారు మీకు ఎక్కడన్నా అధికారం ఇస్తే మీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న తుపాకీ కానీ నీ జేబులో ఉన్న తుపాకీని కానీ ఇతరులకు ఇచ్చి కాలువమని చెప్పేటువంటి అధికారం నాకుంది అన్నావు నువ్వు. ఇంకా పేరు చెప్పిండు ఇన్సాసిస్ అనే వెపన్ ఇచ్చినా అని. ఇన్సాసిస్ అనే వెపన్ ఏంటంటే భారతదేశంలో తయారు చేయబడినటువంటి ఎస్ఎల్ఆర్ కంటే ఇంకా అడ్వాన్స్ అయినటువంటి వెపన్ పేరు ఇన్సాస్ అనేటువంటి వెపన్. ఎస్ఎల్ఆర్ 300 మీటర్ల రేంజ్లో ఏడుగురు వ్యక్తులను నిల్చోబెట్టి కొడితే కూడా ఏడుగురిని చంపేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెపన్ ఎస్ఎల్ఆర్. అంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఒక వెపన్ని ఒక బాధ్యత గల మంత్రి తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు? పిఎస్ఓ దగ్గర నుంచి తీసుకున్నాడు, తన వెనకాల ఉన్నటువంటి గన్మెన్ దగ్గర నుంచి తీసుకున్నాడు. దాన్ని అప్పిపుచ్చుకునేటందుకు ఎస్పీ గారు నేనే ఇచ్చిన అంటున్నాడు. ఒకవేళ ఆ మాట నిజమైతే డీజీపీ గారు ముందు ఎస్పీ మీద కేసు నమోదు చేయండి, మహబూబ్ నగర్ ఎస్పీని వెంటనే లీవ్లో పంపించండి. ఎందుకంటే భారత ప్రభుత్వంలో, భారత రాజ్యాంగంలో, ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి ఏ చట్టం కూడా ఏ పోలీస్ అధికారికి కూడా తన దగ్గర ఉన్నటువంటి వెపన్ని ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చి ఓపెన్గా ఫైరింగ్ చేసినందుకు ఏ చట్టం కూడా అనుమతించదు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ చదవండి, భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ పుస్తకం ఓపెన్ చేయండి వెంకటేశ్వర్లు గారు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్లో వ్యక్తిగతంగా మాకు తుపాకులకు అనుమతులు ఇస్తే కూడా ఇగో ఈ నియమ నిబంధనలకు లోపడి తుపాకులు వాడాలి అని చెప్తారు. బహిరంగ ప్రదేశాలలో వెపన్ చూపెట్టకూడదు అని చెప్తారు. అట్లాంటిది ఒక బాధ్యత గల మంత్రి తన పక్కనున్నటువంటి తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓ దగ్గర నుంచి ఒక లోడ్ అయినటువంటి ఇన్సాస్ వెపన ఎస్ఎల్ఆర్ వెపన తీసుకొని గాల్లోకి కాల్పులు జరుపుతూ ఉంటే లోడ్ అయింది వెపన్, పిఎస్ఓ లోడ్ చేసి ఇచ్చినటువంటి వెపన్ ఈ పక్కనున్న ఎస్పీ మీదకో ఆ పక్కనున్నటువంటి కలెక్టర్ మీదకో ఆ బుల్లెట్లు వచ్చి ఉంటే సుమారు 25,000 మంది దాకా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ బుల్లెట్లు గురి తప్పి మంత్రి ఏమన్నా ఎక్స్పర్టా? మంత్రికి ఏమన్నా లైసెన్స్ ఉందా? మంత్రి ఏమన్నా రోజు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తాడా? గాల్లో కాల్చేది ఎదురుగున్న జనం మీద గాలిస్తే ఎస్ఎల్ఆర్లు, కార్బన్లు, ఇన్సాసిస్లు అన్నీ కూడా రిపీట్ అనే మోడ్లో పెట్టి ఉంటే దాంట్లో ఉన్న అన్ని బుల్లెట్లు బయటకు వచ్చేదాకా ఫైర్ అవుతాయి. 2 బుల్లెట్లు 5 బుల్లెట్ల తర్వాత కాదు. ఒకవేళ మాన్యువల్ మోడ్లో పెడితే 2 లేదా 5 బుల్లెట్లు కాగిపోతుంది. నేను అడుగుతా ఉన్న డీజీపీ గారిని, వెంకటేశ్వర్లు గారిని, ఎప్పుడు రమ్మంటారు మీ ఆఫీస్కి? ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్లో ఏ పేజీ ఎస్పీకి కానీ డీజీపీకి కానీ ప్రైవేట్ పర్సన్లకి తుపాకీలు ఇచ్చి కాల్పించమని అనుమతి ఇచ్చిందనేది నా 3 దశాబ్దాల వకాలత్తులో నాకు ఎక్కడ ఏ జడ్జి చెప్పలే, ఏ పోలీస్ అధికారి చెప్పలే. మీరు చెప్తా అంటే మీ దగ్గర చట్టం నేర్చుకోవడానికి నేను వస్తా. Thank you.